రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్లో శ్రీ రామానుజ సహస్రాబ్ది వేడుకలు 10వ రోజు వైభవంగా జరుగుతున్నాయి. వేడుకల్లో భాగంగా ఇవాళ మరో 36 దివ్య దేశాల ప్రతీకలను ప్రాణప్రతిష్ఠ చేశారు. యాగశాలలోని పుష్ప మండపంలో వైదిక సంస్కారాలు పూర్తి చేసిన అనంతరం దేవతామూర్తులను దివ్య దేశాలకు తీసుకువచ్చారు. చిన్నజీయర్ స్వామి స్వయంగా దివ్య దేశాల్లో పూజలు నిర్వహించి దేవతామూర్తులను ప్రతిష్ఠించారు. మరో 21 దేవాలయాల్లో దేవతామూర్తుల ప్రతిష్టాపన తర్వాత మొత్తం 108 దివ్య దేశాల దర్శనానికి అనుమతించనున్నారు. ఈ నెల 13న 21 దేవాలయాల్లోనూ ప్రతిష్టాపన మహోత్సవం జరగనుంది. భక్తుల రాకతో సమతామూర్తి కేంద్రం సందడిగా మారింది. అవధూత దత్తపీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామి సమతామూర్తి కేంద్రాన్ని సందర్శించారు. చిన్నజీయర్ స్వామి స్వయంగా సమతామూర్తి కేంద్రం విశేషాలను వివరించారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి సమతామూర్తి కేంద్రాన్ని సందర్శించారు. భక్తులు ప్రముఖుల రాకతో సమతామూర్తి కేంద్రం సందడిగా మారింది. ప్రముఖ యోగా గురువు బాబా రామ్దేవ్, నటుడు అల్లు అర్జున్ సమతామూర్తి కేంద్రాన్ని దర్శించుకున్నారు. రామ్దేవ్ను చిన్నజీయర్ స్వామి వెంట తీసుకుని సమతామూర్తి విగ్రహం వద్దకు తీసుకువెళ్లారు. అక్కడి విశిష్టతలను వివరించారు. అంతకుముందు యాగశాలలో బాబా రామ్దేవ్ కలియ తిరిగారు. అల్లు అర్జున్ సమతామూర్తి కేంద్రం వద్ద శిల్పాలను, అక్కడి కట్టడాలను పరిశీలించారు. ప్రత్యేక సిబ్బంది కేంద్రం విశిష్టతలను అల్లు అర్జున్కు వివరించారు. మరి కాసేపట్లో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సమతామూర్తి కేంద్రాన్ని దర్శించుకోనున్నారు.